జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్రేష్ఠి ఇంట్లో పోలీసుల సోదాలో పెద్ద మొత్తంలో దొరికిన డబ్బు. షాక్లో పోలీసులు. ఇక జానీ మాస్టర్ అసిస్టెంట్ శ్రేష్ఠి ఇంట్లో జరిగిన పోలీసుల సోదా ప్రస్తుతం మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. ఈ ఘటనలో పెద్ద మొత్తంలో నగదు దొరికినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ విషయంతో పోలీసులు కూడా షాక్కు గురయ్యారు. అసలు ఇంత పెద్ద మొత్తం డబ్బు ఎలా దాచిపడి ఉందన్న ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు. ఈ సోదా అనుకోకుండా జరిగిందా, లేకపోతే ముందస్తు సమాచారం ఆధారంగా ప్లాన్ చేయబడి జరిగినదా అనే విషయం పోలీసు వర్గాలు ఇంకా వెల్లడించలేదు. కానీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో వారు ఒకంత షాక్కి గురయ్యారని సమాచారం. అధికారులు భావించిన దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నగదు హవాలా వ్యవహారాల కారణంగా వచ్చిందా, లేకపోతే అది వ్యాపార సంబంధాల కారణమా అన్న కోణంలో విచారణ కొనసాగుతుంది. సాధారణంగా ప్రముఖులకు, సినిమా పరిశ్రమలో పనిచేసేవారికి పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని భావించవచ్చు. కానీ ఇటువంటి భారీ మొత్తంలో డబ్బు దొరికితే అందులో దాచబడిన నిధులు, అవినీతి లావాదేవీలు లేదా ఇతర అవకతవకలు ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతాయి. జానీ మాస్టర్ ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇక ఆయన అసిస్టెంట్ శ్రేష్ఠి దగ్గర ఇంత మొత్తంలో డబ్బు ఉండడంపై అనేక మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సోదాలు జరిగేటప్పుడు నిమిషాల్లోనే సమాచారం బయటకు వస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన వివరాల ప్రకారం పోలీసు అధికారులు ఇంటి గదుల్లో అన్ని ప్రాంతాలు వెతికారు. వారికి అనుమానాస్పదంగా కనిపించే ప్రదేశాల్లో కూడా డబ్బు దాచబడి ఉన్నట్లు కనిపించింది. వీటిలో కొన్ని ప్రాంతాల్లో సీరియల్ నెంబర్లు సరిగ్గా లేని కరెన్సీ నోట్లు కూడా లభించినట్లు సమాచారం. ఇది ఎటువంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగిన వెంటనే జానీ మాస్టర్ లేదా అతని అసిస్టెంట్ శ్రేష్ఠి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే మీడియాలో వీరిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ప్రతిష్టలను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇది నిజమైన సోదా, డబ్బు అక్రమ మార్గాల్లో సంపాదించిందని అంటున్నారు. కానీ నిజానికి ఈ సంఘటనపై ఎటువంటి అధికారిక వివరాలు ఇంకా వెలువడలేదు. ఇక పెద్ద మొత్తంలో నగదు దొరికినప్పుడు తరచుగా హవాలా వ్యవహారాలు, అక్రమ లావాదేవీల అనుమానాలు ఎదురవుతాయి. హవాలా అనేది ఒక నేరస్తులు ఉపయోగించే పద్ధతి. దీనిలో దేశాలు దాటి డబ్బు బదిలీ చేయడానికి బ్యాంకింగ్ వ్యవస్థలను ఉపయోగించకుండా నగదు రూపంలో చెలామణి చేస్తారు. శ్రేష్ఠి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో హవాలా వ్యవహారాల అనుమానం కూడా ఎక్కువవుతుంది. ఈ కేసులో పోలీసులు మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. డబ్బు వనరులు తెలుసుకోవడం కష్టం, ఎందుకంటే జానీ మాస్టర్ సినీ పరిశ్రమలో పనిచేయడం వలన వారి వ్యక్తిగత మరియు వాణిజ్య సంబంధాలు చాలా ఉంటాయి. ఒక కొరియోగ్రాఫర్గా ఆయన్ని పలువురు ప్రముఖులు కలుస్తుంటారు. అందువల్ల ఏదైనా వ్యాపార లావాదేవీలు జరిగాయా, లేకపోతే ఇతర వ్యక్తిగత కార్యకలాపాల కారణమా అన్న కోణంలో విచారణ మరింత లోతుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక శ్రేష్ఠి ఇంత డబ్బును ఎలా పొందింది, ఎవరి ద్వారా వచ్చిన డబ్బు అన్నది ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఆమె పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రేష్ఠి అనేది ఒక అసిస్టెంట్ కావడం వలన పెద్ద మొత్తంలో డబ్బు దాచడం సాధారణం కాదు. దీనితో పాటు డబ్బు వనరులు గుర్తించడం, వాటిని ఎలా నిర్వహించిందన్న దానిపై నిపుణులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సోదా తర్వాత పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఏ కార్యక్రమానికి సంబంధించింది, ఇంత మొత్తం ఎందుకు దాచబడింది అన్న అంశాలపై స్పష్టత రావాలి. అందులో భాగంగానే సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర ఆధారాలు సేకరించడం జరుగుతుంది. ఇక పోలీసులు పూర్తి వివరాలతో విచారణను చేపట్టి నిజ నిజాలను వెల్లడించగానే ఈ కేసుపై మరింత సమాచారం లభించవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.